పాతాలు ఉందని, అది ఆరనే అగ్ని మనిషికి ఎంత చెప్పినా వినడం లేదు, ఆలోచించడం లేదు. కానీ మనిషికి దేవుడు అంటే భయం లేదు. ఈ భూమి మీద పాపం చేస్తే శిక్ష ఉందని, అది నిత్య నరకాగ్ని అని మనిషికి భయం లేదు. కానీ బైబిల్లో దేవుడు చెప్తున్నప్పుడు దెయ్యాలు భయపడుతున్నాయి. ఎందుకంటే అవి పాతాళానికి వెళ్ళి శిక్ష ఎంత ఘోరంగా ఉంటే తెలుసుకుని వచ్చాయి. అందుకోసమే లోకసువార్తలో ఈ విషయం రాయబడింది. లోకసువార్త 8:31 చాలా దెయ్యాలని యేసుక్రీస్తు వచ్చేసరికి ఆయన చూసి భయపడుతున్నాయి. ఎందుకు అంటే ఎక్కడ పాతాళానికి నడిపిస్తాడని చూద్దాం. చూడండి, చాలా దెయ్యములు వారిలో చుచ్చి ఉండను కనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనిను. ఎవరు వేడుకున్నారు? ఒక దెయ్యం వేడుకుంటుంది నన్ను పాతాళానికి పంపించొద్దు మహాప్రభు అని. కానీ మనుషులకు భయం లేదు, మనుషులు దేవుని వేడుకోవడం లేదు. ఆలోచించండి,